మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమంట నేను మే సుమంటే నాగ్ ఈ రోజు మనతో పాటు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఎంత పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయం చెప్పడానికి అడిషనల్ ఎస్పీ వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు అండ్ అన్వర్ గారు ఆ సబ్జెక్ట్ని డ్రైవ్ చేసే ప్రాసెస్లో చాలామందిని పాజిటివ్ మైండ్ సెట్కి తీసుకురావటం జరిగింది అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ త్రూ కనుక ఎవరైనా బిలీఫ్ సిస్టమ్ తోటి కనుక వెళ్తే డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు అని చెప్పడానికి చాలామంది ప్రముఖులు కూడా వచ్చి మరీ చెప్తున్నారు అండ్ ఇది ఎంత అవసరము అనేది ఈరోజు మనతో పాటు సో వెంకటరమణ గారు ఉన్నారు ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం అండ్ అన్వర్ గారు కూడా ఉన్నారు నమస్కారం వెంకటరమణ గారు నమస్కారం నమస్కారం నమస్తే సార్ గారు మీకు ఏ విధంగా పరిచయం ఏంటి ఈరోజు నేను చెప్పబోయే దాంట్లో వన్ మోర్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ గురించి నేను చెప్తానండి మొన్న ఎంపీ గారు వీడియో చూశారు ఇప్పుడు నా పక్కన కూర్చున్నారు సో గ్రేట్ పర్సనాలిటీ వెరీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన మన వెంకటరావు గుమ్మ గారు ఉన్నారు ఫ్రమ్ తిరుపతి సో రాయలసీమలో చేశారు సార్ నాకు యాక్చువల్లీ సెవెంత్ బ్యాచ్ లో జనరల్గా అందరూ వస్తుంటారు సార్ నేను ఒక్కొక్కరితో ఒక్కొక్క రోజు ఇంటరాక్ట్ అవుతుంట సడన్ గా ఒకరోజు సార్ నేను మాట్లాడాలని అన్నారు సరే అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేసి నేను అన్మిట్ చేశాను నమస్తే సార్ ఏం చేస్తుంటారంటే సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మన ఫ్యామిలీ అన్నమాట మన ఫ్యామిలీ ఇప్పుడు నేను చెప్పాను సార్ మా ఫాదర్ కూడా పోలీస్గా చేస్తున్నారు సో ఏంటి సార్ పోలీసులు అంటే మామూలు పోలీస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అంటే మామూలుగా ఏదో అనుకున్నాను సార్ ఏంటి సార్ ఏం చేశారంటే సార్ నేను ఎడిషనల్ ఎస్పీగా ఏంటి సార్ అన్నాను ఎడిషనల్ ఎస్పీగా మళ్ళీ జాగ్రత్తగా ఉండే ఎడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యింది సార్ మీరు ఎడిషనల్ ఎస్పీగా చేసి ఈ రోజు క్లాస్కి ఎందుకు సార్ వచ్చారంటే లేదు సార్ ఇంకా చాలా మీ వీడియోస్ విన్నాను యూట్యూబ్ వీడియోస్ ఏదో ఒక ఫైర్ ఒక ఎనర్జీ ఉంది ఏదో వస్తే మాకు కూడా ఒక ఫైర్ అంటుకుంటుంది ఇంకా చేయాలని తప్పనుంది ఉంది సో యూఆర్ ద రైట్ పర్సన్ అనుకుని వచ్చాను సో వాళ్ళు సార్ మాటలను విందామండి అసలు ఏంటి నా క్లాస్ ఎలా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ సార్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంది మన ఎస్పీ గారి సో వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ నమస్కారం అండి నా పేరు వెంకటరమణ గుమ్మ తిరుపతి వాస్తవాడి నేను మామూలుగా సర్వీస్ చేశాను నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేశాను మంచి ఎగ్జైటింగ్ సర్వీస్ చేశాను మళ్ళీ దాని తర్వాత ఒకసారి మా డాటర్ చెప్పింది అనమాట ఆమె ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అని సజెస్ట్ చేసింది తను ఆ క్రమంలో నేను వీడియోలు చూస్తూ వచ్చింది ఫస్ట్ నాగరాజు గారు ఇంటర్వ్యూస్ చాలా చూశాను అనమాట థ్యాంక్ యూ ఈ విధంగా వస్తూ ఉంటే అన్వర్ గారు సడన్గా అన్వర్ గారు ఒక ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది దాని తర్వాత ఐఆమ్ క్వైట్ ఇంప్రెస్డ్ అనమాట అరే ఏం చాలా బాగా చెప్తున్నారని ఈ క్రమంలో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ గురించి చాలా రకరకాల వీడియోస్ చూడడం జరిగింది ఇంగ్లీషు హిందీ తెలుగు చాలా చూసానండి దాంట్లో అన్వర్ గారిది బాగా కొద్దిగా అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు బాగా కనిపిస్తుంది అది కాక ఆయన ప్రజెంటేషన్ కానీ ప్రిపరేషన్ కానీ ద లేదంటే ట్రైనింగ్ మోటివేషన్ మెథడ్స్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఆయన దగ్గర ఫస్ట్ బ్యాచ్ బేసిక్ బ్యాచ్గా నేను ఒక ఆబ్జెక్ట్తో నేను ఐ హ్యావ్ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ దాని తర్వాత క్లాసెస్ అటెండ్ కావడం జరిగింది జరిగిన తర్వాత ఐ ఎ లార్ట్ అనమాట చాలా నేర్చుకున్నాను దానివల్ల నా ఒరిజినల్ ఇది మైండ్ సెట్ ఇంకా బాగా ట్రాన్స్ఫామ్ అయింది అనమాట క్రైమ్ సైడ్ ఉండేవాళ్ళు కదా క్రైమ్ సైడ్ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండేది అలాంటిది ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి డ్ మైండ్ సెట్ అంటే మామూలుగా ఏంటంటే నేను సబ్ ఇన్స్పెక్టర్గా భర్తీ అయ్యానండి థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేశాను నేను రకరకాల ఫీల్డ్లో చేశానండి ఐక్యరాజ్య సమితిలో కూడా చేశాను నేను ఎన్ఐఏలో చేశాను నేను ఐక్యరాజ్య సమితిలో యూరోప్లో చేశానండి అదేవిధంగా ఎన్ఐఏలో చేశానండి ఈ దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ అది కాకుండా నా బేసిక్గా సబ్ఇన్స్పెక్టర్గా రాయలసీమలో కడప జిల్లా ఫ్యాక్షన్లో చే ఎక్కువగా చేశాను నా సర్వీసెస్ ఫ్యాక్షన్ అంటే మీరు సినిమాలు చాలా చూసారు అవును నర్కోడాలు ఈ ఇలాంటివి తప్ప వేరే దాంట్లో మంచిది కూడా ఉన్నాయన్నమాట అయితే ఆ దీంట్లో ఒక మంచి గ్రేట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారి దగ్గర చేయడం జరిగింది దానివల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది దానివల్ల మంచి అచీవ్మెంట్స్ చేశాను నేను ఉమేష్ చంద్ర గారు ఏంటంటే పోలీసింగ్ అనేది చాలా చక్కగా చేసే వ్యక్తి అయినా ఎంతగా అంటే భయము అనేది పోలీసు వాడికి ఉండకూడదు నువ్వు తప్పు చేస్తే నువ్వు భయపడాలి నువ్వు తప్పు చేయనప్పుడు నీకెందుకు భయము అవతల వాడు బయట భయపడాలి ఈ ఒక్క మోటివ్ మమ్మల్ని చాలామందిని మోటివేట్ చేసింది దానివల్ల ఫ్యాక్షనిస్టుల్ని చెడ్డవాళ్ళని అందరి మీద మేము విరుచుకుపడ్డాము కేసులు పెట్టాము దొంగ దొంగసారాయ్ అయితే మీ అన్ని రకరకాల చాలా కేసులు పెట్టాం ఈ రోజు కడప జిల్లా ఇంత సుభిక్షంగా ఇంత హ్యాపీగా ఉందంటే మార్పు వల్లనే చాలా వరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో ఉన్న మీరు ఇటువైపు ఆ విధంగా ఉంటే నేను ఇరవైలో రిటైర్ అయ్యానండి జస్ట్ రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్నాను నేను ఒకసారి మా అమ్మాయి చెప్పింది అనమాట చెప్పడం తర్వాత నేను ఇట్లా మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టాను దాంట్లో అన్వర్ గారిది చూశాను అన్వర్ గారిది చూసిన తర్వాత ఎన్రోల్ అయ్యానండి బేసిక్ దీంట్లో సార్ చెప్పినట్టు ఫస్ట్ నా నేను అంటే చెప్పుకోలేదు నేను మళ్ళీ జస్ట్ ఇంట్రాక్షన్లో వన్ టు వన్ ఇంట్రాక్షన్లో నేను ఎవరో తెలిసింది సో ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ మనము నేను నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు నేను నవ్వితే మీరు నవ్వుతారు నేను కోపంగా చూస్తే మీరు కోపంగా చూస్తారు అంటే ఏంటి మనము విత్తు ఏది నాటితే అదే విధంగా మొక్క వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట అంటే ప్రతిదానికి మనము వీఆర్ థ్యాంక్ఫుల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే ఈ అనంతమైన ప్రకృతి అబండెన్స్ అనంతమైనది మనకి సంపద ఇచ్చింది కానీ మనము వాడుకోలేదు దాన్ని మనము నాశనం చేస్తున్నాం తప్ప వాడుకోవడం లేదు ఎక్కడ కానీ అనంతం ఉంది మీరు వాటర్ తీసుకున్న ఏది తీసుకున్నా అనంతమే ఉంది దాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం అన్నమాట సో బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తావో అవతల ఆ విధంగా నీకు రెస్పాండ్ అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్ అలీ మంచి ఫ్రెండ్ మంచి మిత్రుడు గైడు అదే విధంగా మంచి గైడెన్స్ అనమాట మన సక్సెస్ఫుల్ కారణం అవుతుంది మన పర్సనాలిటీ ఆటి ఖచ్చితంగా మార్పోస్తుంది అసలు మైండ్ సెట్ లో ఉన్న మీరు లాఫ్ అట్రాక్షన్ వల్ల ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ కి వచ్చారు ఫ్లెక్సిబుల్ హండ్రెడ్ పర్సెంట్ యూజర్ ఫ్రెండ్లీ అన్నారు యూజర్ ఫ్రెండ్లీ అండి పక్క హండ్రెడ్ పర్సెంట్ థీర్ ఇస్ నో నీడ్ టు గో టు ఎనీ సైకాలజిస్ట్ లేదంటే పిసిఓడి ఇది ఇట్లా టెన్షన్ పడేది లేదా టెన్షన్ పడిపోయి దాని మీద ఏదో ఒకటి ఆసరా తీసుకునేది అంత అవసరం లేదు మనం కూల్గా ఉంటే అన్నీ జరిగిపోతుందండి అన్నీ జరిగిపోతుంది మనం కూల్గా ఉండాలా మనం దాని తగినట్టు పోవాలన్నమాట ఏదైనా కానీ మనకి ప్రకృతి ఎన్నో నేర్పిస్తుంది మనకి అది మనం నేర్చుకుని పాటిస్తే చాలన్నమాట ఫస్ట్ అండ్ మోస్ట్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ అనేది ప్రతిదానికి ఉండాలి థ్యాంక్ఫుల్నెస్ అనేది లేకుంటే మాత్రం లైఫ్ ఎప్పుడూ కానీ ఇది కాదనమాట ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొంతమంది నమ్మరు అనమాట ఇదేదో అన్నారు ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ లా ఆఫ్ గ్రావిటీకి ఈక్వల్ అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ లా ఆఫ్ ఏ విధంగా అయితే పైనుంచి కింద పడేది వాస్తవము విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది విధంగా నీకు చుట్టుపక్కల పరిసరాలు అలా ఉంటుంది ఆ విధంగా నువ్వు మోటివేట్ అవుతావు మోటివేట్ అయితే ఆటోమేటిక్గా అడుగులు అదే విధంగా పడుతుంది గ్రేట్ సార్ అన్వర్ గారి క్లాస్ కి ఎన్రోల్ అవ్వమని చెప్పేసి చెప్తారా మీరు రెఫరెన్స్ ఎందుకంటే అండి ఇది మనుషుల్ని తప్పుదావ పట్టించి మీరు నేర్చుకోండి అని చెప్పడానికి కాదు ఫస్ట్ ఏంటంటే మనం చాలా బాగా మార్పు వస్తుంది నాలో అయితే దగ్గర దగ్గర చాలా మార్పు వచ్చింది అయితే నేను గట్టిగా గుండె ధైర్యంగా నేను చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా మార్పు వచ్చింది అంటే యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది అనమాట అంతకుముందు చిన్నదానికి కూడా వాళ్ళము ఇప్పుడు యాక్సెప్టెన్స్ అనేది అనమాట చూడండి నైన్ డేస్ క్లాసెస్లో నేను మీ కాపాన్ని ఎంత సింపుల్గా బయటకు తీస్తాను ఒక ఎడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యి సార్ యాక్చువల్లీ ఎన్కౌంటర్ కూడా చేసి ఉమేష్ చందర్ గారు లాంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర కూడా అతను వర్క్ చేసి అంటే ఇంకా లైఫ్లో ఇంకా ఏదో ఉంది నేర్చుకోవాలి మనం ఇప్పుడు సార్ చెప్పారు గ్రాటిట్యూడ్ నాకు ఒక మాట అన్నారు సార్ మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ చేయాలని తెలుసు కానీ ఎలా చేయాలో తెలిసింది ప్రాక్టీస్ ఎలా చేయాలనేది యాక్షన్ ఎలా పెట్టాలని తెలిసింది అని అన్నారు ఒకసారి సార్ మాటలోనే నైన్ డేస్ క్లాసెస్ అసలు ఎలా ఉంటాయి ఎంత ఎగ్జైటింగ్ ఉంటాయి ఒకసారి సార్ మాటలో విందాం ఎందుకంటే జూలై ఫస్ట్ కూడా క్లాస్ ఉందండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మంచి బ్యూటిఫుల్ సబ్జెక్టు మనకి అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ మనం పాటిస్తే సక్సెస్ఫుల్ అవుతాము పాటించుకుంటే మనం ఏదో విధంగా కన్ఫ్యూజన్లో ఉంటుంది లైఫ్ సో బేసిక్ క్లాసెస్లో ఏంటంటే వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా చాలా సబ్జెక్ట్స్ వారు చెప్పడం జరిగింది దానివల్ల మనల్ని ఇన్వాల్వ్ చేశారు వారు మెయిన్ ఏంటంటే ప్రజెంటేషన్ అన్వర్ గారి దగ్గర నేను ఎందుకు బాగా ఇంప్రెస్ అయ్యి వారిని ఫాలో అవుతున్నానంటే ఆయన వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా బాగుందనమాట ఆడియో విజువల్తో చాలా బాగా చేశారు అండ్ సైంటిఫిక్ రీజనింగ్ ఉంది ఓకే విత్ రెఫరల్ రెఫరెన్స్ ఉందన్నమాట సైంటిఫిక్ ఏదో ఊరికే అది అవుతుంది ఇది జరుగుతుంది అని చెప్పడం కాకుండా హీఈస్ రెఫరింగ్ అండ్ నాలాంటి వాళ్ళు మేము క్రాస్ చెక్ చేసుకుంటాం మరి ఇది ఎందుకంటే ఇది సబ్జెక్ట్ సార్ టోటలీ ఓపెన్ సబ్జెక్ట్ ఇది మనకి ఇప్పుడు ఉన్నది ఏఐలో కూడా నేను టెస్ట్ చేసి చూసానండి ఏఐ వర్సెస్ వాట్ ఈస్ లాఐ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా చూస్తుంది అని కూడా నేను చెక్ చేశాను సో చెక్ చేస్తే ఇట్ హెస్ గివన్ పాజిటివ్ రెస్పాన్స్ నీ మైండ్ సెట్ మారుస్తుంది అండ్ ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ మేక్స్ యూ ఏ పర్ఫెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే అన్వర్ గారి దగ్గర ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఎన్రోల్డ్ అండ్ నేను ఆయన దగ్గర క్లాస్ తీసుకుంటున్నాను అన్వర్ గారే కాకుండా చాలామంది చెప్తున్నారు కానీ చెప్పే గురువు సరైన వ్యక్తి అయితే ఇంకా చాలా బాగుంటుంది మనం తొందరగా నేర్చుకోగలము మనం వీ కెన్ మేక్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ అందరం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మిస్లీడింగ్ కాదు చీటింగ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మన ఓన్గా మనం మెచ్చి మనం చేసేది దీనికి మనకు వచ్చే ఫ్రూట్ ఏంటంటే మనం పర్సనాలిటీ డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది దీనివల్ల మనము వీ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్ విత్ ఈజ్ ఆఫ్ అంటాస్టిక్ అండి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మీరు ఎలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ లాఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఇంత గొప్పదని చెప్పేసి ఇవ్వటము దాంతో అన్మర్ గారిది విత్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఆయన ఇవ్వటం దాని తర్వాత నేను కూడా రీసెర్చ్ చేసి రీచెక్ చేసుకున్నాను నాకు చాలా ఉంది ఈ సిరీస్ కంటిన్యూ పర్సనల్ గా కూడా క్లాస్ వచ్చిన తర్వాత ఒక గోల్ అనేది నేను లైఫ్ గోల్ ఒకటి సెట్ చేసుకోవడం జరిగింది దాని మీద నేను చేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇది కాకుండా వారు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పించారు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్పి అంటారు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేసి ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కూడా నేను క్రాస్ చెక్ చేశాను ఇట్స్ ఎ ప్రూవన్ ఫ్యాక్ట్ అనమాట ఇట్స్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న నేతి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే ప్రతిదానికి టెన్షన్ పడడం అనుమతి అయిపోయింది అనమాట ఎందుకంటే అస్థిరత్వం అనేది లేకుండా పోతుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ కానీ చేస్తూ ఉంటే అస్థిరత్వం ఖచ్చితంగా వస్తుంది ఎస్ అండ్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అండి సో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అంటే సార్ నాకు గ్రూప్ కోచింగ్ తో పాటు ఒక నన్ను ఒక సార్కి ఒక పెద్ద స్పెషల్ డ్రీమ్ ఉంది అది త్వరలో మేము రివీల్ కూడా చేస్తాం అది సార్ ఏమన్నారంటే అది అచీవ్ తర్వాత నేను రివీల్ చేశాను సార్ అని చెప్పేసి ఆ స్పెషల్ డ్రీమ్కి చాలా పెద్ద డ్రీమ్ అది సో ఆ డ్రీమ్కి నన్నే ఎందుకు గా సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మీకు యూట్యూబ్లో చాలామంది లో ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఉంటారు సార్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఒక సార్ మాట్లాడుతున్నాను స్పెషల్ గోల్కి చాలా పెద్ద డ్రీమ్కి నేను లైఫ్లో ఏం చేయాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ అచీవ్ చేశానండి ఇంకా ఒకటి ఏదో ఒక మంచి గోల్ పెట్టుకున్నాను నేను పది మందికి ఉపయోగపడే గోల్ అది సొసైటీకి ఉపయోగపడే గోల్ సో ఆ గోల్ని నేను సెట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అన్వర్ సార్ గారి దగ్గర దా ఆ ఇష్యూలో నేను వారితో డిస్కస్ చేసి వన్ టు వన్ క్లాస్లో నేను ఎన్రోల్ అయ్యాను వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది దాన్ని ఫాలో అవుతున్నాను ఇది ఏంటంటే ఇలాంటివి ఏంటంటే ఒక సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ప్రోగ్రామ్ అని ఉంటాం కఠోర శ్రమ అయితే ఏం కాదండి ఎవరైనా అలా అనుకుంటే అది తప్పది ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అనమాట కాకుంటే దీంట్లో ఒకటి నేను గమనించింది ఏంటంటే మనం ఒకటి అఫర్మేషన్ చేస్తాం మేనిఫెస్ట్ చేస్తాం ఇంకా కాలేదే ఇంకా అయిపోలేదని త ఆత్రమైతే పడకూడదండి ఖచ్చితంగా పడకూడదు వాటెవర్ ఒక మొగ్గ పువ్వుగా తయారయ్యి కాయగా అయి పండుగా కావాలన్నా కూడా టైం పడుతుంది ఏదైనా నేచర్ లా ఉంటుంది నేచర్ లా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఒకసారి అడిగి వదిలేసేయాలి మనం మర్చిపోవాలి సో నేను ఒక నైంటీ డేస్ ప్రాక్టీస్ చేస్తున్నానండి ఆ విధంగా ఇలాంటివి చేయొచ్చు అనమాట ఆడుతూ పాడుతూ చేయొచ్చు అదేమి మనకి ఎక్స్ట్రా ప్రెజర్ కాదు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఒక రూపాయి డబ్బు ఖర్చు కాదండి డబ్బు ఖర్చు కాదు మన పర్సనాలిటీ ఫ్రీగా నీట్గా చాలా బాగా ట్రాన్స్ఫర్ అయ్యారు సైకాలజిస్ట్ దగ్గర పోయి సెషన్స్ తీసుకోగలుగుతున్నాం పని లేదు సో ఎందుకు సార్ అన్వర్ గారు ఎందుకంటే ఏం చెప్తారు ఒక్క ముక్కలో చెప్పారు ఆయన ప్రెజెంటేషన్ మోటివేషను ట్రైనింగ్ ఫ్యాంటాస్టిక్ సార్ సో నెక్స్ట్ సెషన్కి గ్రాండ్ సెలబ్రేషన్ తోటి కేక్ కటింగ్ తోటి మనం ముగ్గురం ఆడియన్స్ తోటి కూర్చుంటాము నో డౌట్ ఎస్ యూ విల్ డూ కంగ్రాచులేట్ యూ ముందుగానే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద షో అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా షోకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ ఒక మెసేజ్ ఇచ్చినందుకు సొసైటీకి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సో చూశారు కదండి త్వరలో మరింత బిగ్ సక్సెస్తో చూశారు కదా సార్ యొక్క సార్ మాటలోనే లా ఆఫ్ అట్రాక్షన్ వై లా ఆఫ్ అట్రాక్షన్ వై అన్వర్ అనేది మీరు చూశారు సో మరింత బిగ్ సక్సెస్తో నెక్స్ట్ మేము రాబోతున్నాం సార్ది త్వరలో రిలీజ్ చేయబోతున్నాం కమింగ్ సోన్ సో టేక్ ఎ బ్రేక్ జూలై ఫస్ట్ జరిగేటువంటి క్లాస్ ఏదైతే ఉందో మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఫీడ్బ్యాక్ ఎవరైతే చూసారో వాళ్ళు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి